think. Idea. Sandhya? Huh? Sandhya? Yenti? Nada chinna request. Anukunna Ganesh. Nee mavunaniki ardham naaku teliyada. Edo undi cheppu. Adi నా కోసం డ్రెస్ వేసుకుంటావా? ఏం డ్రెస్? నాకు తెలుసు నువ్వు ఇలాంటి డ్రెస్ వేసుకోవని, కానీ రోజు నేను కుర్తీలోను సల్వార్లోను శారీలోను చూసి బోర్ కొట్టేసాను సంధ్య. ఒక్కసారి నా కోసం వేసుకోవా ప్లీజ్. నాకు ఇలాంటి డ్రెస్సెస్ నచ్చవు, నీకు తెలుసు కదా. ప్లీజ్ ఒక్కసారి నా కోసం. Please, 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 Sandhya. Please, please, Sandhya. No, Ganesh. Okay, sir, Sandhya. No. Please, please, please. No. Please, 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 please. No, Ganesh. Abba, okay, sir, esko chuka, please. Sorry. Nee kosam dress veskunta. Nuvvu mondi vaadu, Ganesh. Nuvvu mundelli marchukoni ra. Taravata ninna ela naa vaipu tippukovalo naaku baaga telusu. Ganesh. ఎవరి పుట్టినరోజైనా స్టార్ట్ అయ్యేది అమ్మతోనే కదా. నువ్వు మంచివాడివి గణేష్. నువ్వు నవ్వుతూ ఎదుటి వాళ్ళని ఎప్పుడూ నవ్విస్తూ హ్యాపీగా ఉంటావు. నీకున్న హెల్పింగ్ నేచర్, పెద్దవాళ్ల మీద రెస్పెక్ట్, స్నేహానికి నువ్విచ్చే వాల్యూ, ఎదుటి వాళ్ళు ఎక్కడ నీ వల్ల బాధపడతారో అని ప్రతిక్షణం ఎంతగానో తప్పించే నీ సున్నితమైన మనసు, వేగంగా కదిలే నీ ఆలోచనలు, ధైర్యం చెప్పే నీ మాటలు నన్నెంత ఇంప్రెస్ చేశాయో తెలుసా. ఈ సృష్టిలో ప్రతిదీ కొత్తలోనే బాగుంటుంది, కానీ నీతో స్నేహం మాత్రం పాతబడే కొద్దీ బాగుంటుంది. ఏ అమ్మాయైనా పెట్టి పుట్టాలి నీలాంటి వాడి, చెయ్యి అందుకోవాలంటే.
షీ మస్ట్ బి వెరీ లక్కీ. మొదట్లో లివింగ్ టుగెదర్ అంటే భయపడ్డాను. తెలియని వ్యక్తితో కలిసి ఉండడం ఎలా, ఎవరేమనుకుంటారో అని. కానీ నీలాంటి మంచి మనిషి తోడుగా ఉంటే లైఫ్ లాంగ్ ధైర్యంగా సంతోషంగా ఉండొచ్చు. లివింగ్ టుగెదర్లో కూడా ఇంత నిజాయితీగా స్వచ్ఛంగా ఉండొచ్చని, ఎలాంటి తప్పుడు ఆలోచనలు రావని నువ్వు ప్రూవ్ చేశావు గణేష్. నీకోసం స్పెషల్ గిఫ్ట్. Many more happy returns of the day. నువ్వెప్పుడు హ్యాపీగా ఉండాలి గణేష్. హలో సంధ్య, అక్కడ గణేష్ ఉన్నాడా? ఇందాక నుంచి ట్రై చేస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఆ ఉన్నాడు. ముందు వాడికి ఫోన్ ఇవ్వు. గణేష్ చెప్పరా. అడిగి అసలు మైండ్ లేదురా. గణేష్ ఏమైందిరా? ఏం జరిగిందో తెలియదురా. నేను రూమ్ కి వెళ్ళేటప్పుడు బెడ్ మీద పడి ఉన్నాడు, చేతిలో స్లీపింగ్ పిల్స్ బాటిల్ ఉంది. స్పృహలోకి వచ్చాడు రా. నీకేమన్నా పిచ్చా? సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం ఏంట్రా? మైండ్ ఉండే పనిచేసావా? అసలు నీకేం తక్కువ అని? ఉద్యోగం ఉంది, చదువు ఉంది, మంచి ఫ్యామిలీ ఉంది, అడ్డమైన సొల్లంతా షేర్ చేసుకోవడానికి ఫ్రెండ్స్ మేము ఉన్నాం, అయినా బతకలేకపోతున్నావు నువ్వు. పొద్దున్న లేచినప్పటి నుంచి గుడ్ మార్నింగ్ అని, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ నైట్ అని ప్రతి ఒక్కటి ఫేస్బుక్, ట్విట్టర్ మీద అప్డేట్ పెడుతున్నావు కదరా. అలాంటిది చచ్చిపోయేంత బాధ వస్తే కనీసం ఒక ఫ్రెండ్కి ఫోన్ చేసి షేర్ చేసుకుని మినిమం కామెంట్స్ లేదు నీకు? అరే ఈరోజు చచ్చిపోతే రెండు రోజులు అలా గడిచిపోతాయి, మర్చిపోతారు. సిల్లీ రీజన్స్ కోసం చచ్చిపోవడం ఏంట్రా? నేను ఆర్డినరీ అంటరా, యూస్ అండ్ త్రో కేటగిరీ అంట. తన పేరు కావ్య, ఫేస్బుక్ లో కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం అయింది. అతి తక్కువ రోజుల్లోనే మా ఇద్దరు బాగా క్లోజ్ అయ్యాం. మంచి గర్ల్ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్న నాకు కావ్య గాడ్ గిఫ్ట్ లా అనిపించిందిరా. తను ప్రపోజ్ చేశాక మీ అందరికీ గుడ్ న్యూస్ లా సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నారా. 2 డేస్ బ్యాక్ తను కలుద్దామని. హలో, హాయ్ బేబీ, హౌ ఆర్ యూ? ఇప్పుడా? ఇప్పుడు ఆఫీస్లో ఉన్నాను, సాయంత్రం 6 తర్వాత ఫ్రీ అవుతాను, కాఫీ డేలో కలుద్దాం. ఏంటి అశోక్తో అంత క్లోజ్గా మూవ్ అవుతున్నావు? మరి శేఖర్? శేఖర్ ఆర్డినరీయే, కానీ వీడు ఎక్స్ప్రెస్. ఈ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ ఏంటి? లిసన్, ఆ అబ్బాయిలు 3 రకాలు, ఆర్డినరీ, ఎక్స్ప్రెస్, మెట్రో. అయితే శేఖర్ ఆర్డినరీ అని ఇప్పటికీ తెలిసిందా? అశోక్ ఎక్స్ప్రెస్సే. హై స్పీడ్ ఎక్స్ప్రెస్ ఉండగా ఆర్డినరీతో పనేంటి? అందుకే ఆర్డినరీకి లాగౌట్ కొట్టి ఎక్స్ప్రెస్కి లాగిన్ అయ్యా. ఒరే గణేష్, మన శరీరానికి ఎన్ని గాయాలైనా తట్టుకోగలరా, కానీ మనసు గాయపడితే తట్టుకోవడం చాలా కష్టంరా. అమ్మాయిలు 3 కేటగిరీలు రా. అబ్బాయిలు 3 రకాలు. నువ్వు మంచివాడివి గణేష్. అబ్బాయిలు 3 రకాలు, ఆర్డినరీ, ఎక్స్ప్రెస్, మెట్రో. నువ్వు మంచివాడివి గణేష్. నీ మనసు గాయపడితే తట్టుకోవడం చాలా కష్టంరా. ఈ సృష్టిలో ప్రతిదీ కొత్తలోనే బాగుంటుంది, కానీ నీతో స్నేహం మాత్రం పాత పడే కొద్దీ బాగుంటుంది. ఇప్పటి వరకు ఏమైపోయా? ఎక్కడికి వెళ్ళిపోయా? ఎంత కంగారు పడ్డానో తెలుసా? ఫోన్ చేస్తే నీ సెల్ స్విచ్ ఆఫ్ లో ఉంది. రవి గీతలు అడిగితే రాత్రే వెళ్ళిపోయాడని చెప్పారు. నైట్ అంతా టెన్షన్, కనీసం ఒక్క కాల్ కూడా చేయాలనిపించలేదా? లివింగ్ టుగెదర్ అంటే ఎప్పుడొచ్చినా ఎలా తిరిగినా పర్వాలేదు అనుకుంటున్నావా?
ఇక్కడ నీ కోసం ఒక పర్సన్ వెయిట్ చేస్తుంది. త్వరగా వెళ్ళకపోతే తను కంగారు పడుతుంది అనే మినిమం కామన్ సెన్స్ కూడా లేదా? షట్ అప్ షట్ అప్ షట్ అప్ జస్ట్ షట్ అప్ ఓకే. ఆ ఏంటి నా మీద అంత సీరియస్ అవుతున్నావు? నీకేం రైట్ ఉంది నా మీద అరవడానికి? నాకు 100 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, 1,25,000 ఇష్యూస్ ఉన్నాయి. నేను ఎప్పుడంటే అప్పుడు వస్తా, ఎప్పుడంటే అప్పుడు వెళ్తా. అడగడానికి నువ్వెవరు? యా ఐ నో రైట్ లేకపోవచ్చు, కానీ రెస్పాన్సిబిలిటీ ఉంది. రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయితేనే ఏ రిలేషన్ అయినా బాగుంటుంది. ఒకే ఫ్లాట్ లో ఉంటున్నావు, నువ్వు త్వరగా రాకపోతే కంగారు ఉండదా? ఎందుకు కంగారు? నువ్వేమన్నా నా లవ్వర్ వాళ్ళకి నా వైఫ్ వా? అంటే నేను నీకేం కానా? నో నాట్ అట్ ఆల్. అండ్ రిమెంబర్ నాకేమైనా నీకనవసరం. ఇట్స్ మై లైఫ్ అండ్ మై పెయిన్ ఓకే. గణేష్ 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 హలో, నేను 502 నుంచి సంధ్యని మాట్లాడుతున్నాను. గణేష్ కి ఫీవర్ గా ఉంది, డాక్టర్ ఎవరైనా ఉన్నారా? కొంచెం అర్జెంట్. సరే మేడం. సార్ రండి సార్. డాక్టర్ కంగారు పడాల్సిన అవసరం లేదు, నార్మల్ ఫీవరే. టాబ్లెట్స్ ఇస్తాను, అవి వాడితే సరిపోతుంది. డైలీ 3 టాబ్లెట్స్, ఆఫ్టర్ ఫుడ్ ఇవ్వండి. రేపటికల్లా తగ్గిపోతుంది. ఓకే ఓకే అమ్మా. థ్యాంక్ యూ డాక్టర్. గణేష్ ఇప్పుడు ఎలా ఉంది? బాగుంది. కాఫీ రెడీ చేశాను, మర్చిపోకుండా టాబ్లెట్స్ వేసుకో. నేను ఆఫీస్కి వెళ్ళొస్తా, ఏదైనా ప్రాబ్లం ఉంటే కాల్ చేయి ఓకే? సారీ. ఏంటి? ఐమ్ సారీ సంధ్య. ఎందుకు? నేను ఏదో డిప్రెషన్లో అలా నీ మీద అరిచేశాను. ఐమ్ రియలీ సారీ. ఐ కెన్ అండర్స్టాండ్, కానీ నేను కూడా ఎక్కువ మాట్లాడాను. ఐమ్ సారీ, ఇంకెప్పుడు నేను హర్ట్ చేయను. ఏమైంది మావా? ఎవరు ఫోన్ రా. ఏంటి శ్రీ, 15 డేస్ నుంచి ఫోన్ లేదు, ఎస్ఎంఎస్ లేదు, ఎన్నిసార్లు ఫోన్ చేసినా రెస్పాండ్ అవ్వట్లేదు. చిల్ బేబీ, ఐఎమ్ లిటిల్ బిట్ బిజీ. ఐటీలో రెసిషన్ వల్ల జాబ్ పోయింది, చాలా స్ట్రగుల్లో ఉన్నాను. కొంచెం మనీ ఉంటే అరేంజ్ చేయగలవా? ఖాళీగా ఉంటే చెప్పు పబ్కి వెళ్దాం, ఫ్రీగా ఉంటే చెప్పు రిసార్ట్కి వెళ్దాం. అంతేగాని మనీ కోసం మాత్రం ఇంకెప్పుడు కాల్ చేయకు. సరే లైట్ ఆపు. ఏంటో పట్టపగలు కూడా లైట్లు ఇస్తున్నారు. ఏంటి రూపా? ఆంటీ నేను రూమ్ ఖాళీ చేస్తున్నాను, హాస్టల్ ఫీజు కింద ఇది ఉంచండి, నేను తర్వాత డబ్బులిచ్చి తీసుకెళ్తాను.
ఐటీ ఇండస్ట్రీలో భూములు రిసెషన్లు ఉంటాయి కానీ తల్లిదండ్రుల ప్రేమ కాదు. అమ్మ ఎదురు చూస్తుంది. మనూరి వెళ్ళిపోదు. ఇప్పుడు ఎలా ఉంది గణేష్? నీకు ఫీవర్గా ఉందని సంధ్య చెప్పింది. శేఖర్ గారు ఎలా ఉన్నాడు? వాడు ఓకేరా, 2-3 డేస్లో డిశ్చార్జ్ చేస్తామన్నారు. ఇంకా ఈ వీకెండ్ ఎలా మిస్ అయింది కదరా, నెక్స్ట్ వీకెండ్ ఏం ప్లాన్ చేస్తున్నా? ఈ వీకెండ్ మిస్ అవడం కాదురా. ఐ థింక్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ సంధ్య. వాట్? అయినా నీకు లవ్తో అంత అటాచ్మెంట్ లేదు కదరా. గైస్, ఈ వీకెండ్ నేను సంధ్యని ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాను. లైఫ్లో నేను చాలామంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాను. లవ్ అనే పేరుతో చాలామందిని మోసం చేశాను. అమ్మాయిలంటే ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళని చాలా థియరీస్ క్రియేట్ చేశాను. కానీ అదంత తప్పు. నేనెంత ఫూలిష్గా బిహేవ్ చేశానో మన శేఖర్ గారిని చూసిన తర్వాత అర్థమైందిరా. నవలో ఎంతమంది హర్ట్ అయి ఉంటారు కదా, మన శేఖర్ గారిలా ఎంతమంది సూసైడ్ అటెంప్ట్ చేసి ఉంటారో తలుచుకుంటే నాకు నా మీద ఆశయం వేస్తుందిరా. కానీ నిజమైన లవ్ అంటే ఏంటో ఫస్ట్ టైం లైఫ్లో సంధిలో చూశాను. నిజానికి నేనైతే తనతో ఎంజాయ్ చేయడానికి లివ్ ఇన్ రిలేషన్షిప్లోకి లాక్కొచ్చాను. కానీ సంధ్య తనకు నా మీద ఉన్న అభిమానంతో, నా మీద ఉన్న నమ్మకంతో నాతో కలిసి ఉండడానికి ఒప్పుకుంది. సంధ్యను పొందడానికి నేను ఎన్ని ప్లాన్లు వేసినా తను మాత్రం నాలో మంచి మాత్రం చూసిన గొప్ప మనసులా తంది. నేను నా బర్త్డే అన్న విషయం మర్చిపోయి సంధ్యతో ఎలా ఎంజాయ్ చేయాలని ప్లాన్ చేస్తుంటే తను మాత్రం ఎప్పుడెప్పుడు 12 అవుతుందని కేక్ క్యాండిల్స్తో నా కోసం ఎదురు చూసిన ఆ క్షణం పూర్తిగా మారిపోయాను రా. హ్యాపీ బర్త్డే గణేష్. నువ్వు మంచివాడివి గణేష్. నువ్వు నవ్వుతూ ఎదుటి వాళ్ళని ఎప్పుడూ నవ్విస్తూ హ్యాపీగా ఉంటావు. ఒక అమ్మాయి నిజంగా ప్రేమిస్తే ఆ ప్రేమ ఇంత గొప్పగా ఉంటుందని సంధ్యను చూసిన తర్వాత అర్థమైంది. నాలో ఎన్ని బ్యాడ్ క్వాలిటీస్ ఉన్నా నాలో ఉన్న మంచితనం గురించి తను చెప్పిన ప్రతి మాట నాకు అమ్మాయిల మీద ఉన్న చులకర భావాన్ని పూర్తిగా చెరిపేసింది. నీలాంటి మంచి మనిషి తోడుగా ఉంటే లైఫ్ లాంగ్ ధైర్యంగా సంతోషంగా ఉండొచ్చు. నాకు ఇప్పుడు కావాల్సింది వీకెండ్ ఎంజాయ్మెంట్ కాదురా, లైఫ్ లాంగ్ నాతో తోడొచ్చే సంధ్య ప్రేమ.